అందరికి నమస్కారం. మేము పొలిటికల్గా సమన్వయ కమిటీ పెట్టుకున్నాము. బట్ ఈరోజు ప్రధానమైన రాష్ట్రంలో ఇంపార్టెంట్ ఇష్యూ కృష్ణా జలాలు. దాంట్లో రాయలసీమ ప్రాంతానికి జరగబోయే నష్టం, ముఖ్యమంత్రి రాయలసీమ నెక్తయుండి రాయలసీమ బిడ్డయుండి వాళ్ళ తండ్రి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు రాజకీయ భిక్ష పెట్టింది రాయలసీమ. కానీ రాయలసీమ ప్రజలు భిక్షకాలైపోయే పరిస్థితి తేకూడదు, ఒక ప్రమాదకరమైన పరిస్థితి. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత తీవ్ర కరువు ప్రాంతం అప్లాండ్ ఏరియా ఉండేది ఈ రాయలసీమ. అటువంటి దానికోసం ఆనాడు నీల సంజయ్ రెడ్డి గారు శ్రీశైలం ప్రాజెక్టు జవహర్లాల్ నెహ్రూ గారితో మాట్లాడి దానికి శ్రీకారం చుట్టి మళ్ళీ రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్టు పూర్తి చేసి దాన్ని ఈరోజు రాయలసీమ ప్రాంతాన్ని కాపాడేదానికి ఒక ప్రాజెక్ట్ మనకు వచ్చింది. అటువంటి ప్రాజెక్టులో ఈరోజు మీ ఇద్దరు కేసీఆర్ గారు మీరు ఒకరికొకరు కలుసుకున్నారు, భోజనాలు పెట్టుకున్నారు. మీరు ప్రారంభోత్సవాలకి తెలంగాణలో ప్రాజెక్టు ప్రారంభోత్సవాలకి పోయినారు, మీరంతా ఒకరికొకరు కలిసి ఉన్నారు. మాకేం అభ్యంతరం, సంతోషం. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అట్టగా రాయలసీమకి నష్టం జరిగే విధంగా శ్రీశైలం జలాల విషయం మాట్లాడుతుంటే మీరెందుకు నోరు మెదపలేకపోతున్నారు? ఏమైంది మీకు? ముఖ్యమంత్రి మీరు, మీరేదో ఆయన కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయాలు కాదు ఇది. ఈరోజు 810 అడుగులు ఉంది, 810 అడుగులు శ్రీశైలం లెవెల్. అక్కడుండే 96లో జీవో ప్రకారం 96లో జీవో ప్రకారం 15696 జీఓఎంఎస్ నంబర్ 69 ప్రకారం 834 అడుగుల లోపల జనరేషన్ చేసేదానికి లేదు. 834+ ఉంటేనే అది కూడా రైట్ సైడ్ కెనాల్లో రైట్ సైడ్ పవర్ హౌస్ మాత్రమే జనరేషన్ చేయాలా, లెఫ్ట్ సైడ్ పంప్ హౌస్ వాడకూడదు. ఇఫ్ ఎట్ ఆల్ 834 పైన 54 పైన లెఫ్ట్ సైడ్ పంప్ హౌస్ జనరేషన్ కి వాడాలంటే అది టైల్ పాయింట్ పెట్టుకుని రివర్స్ పంపింగ్ చేసుకోవాలి. వదిలిన జనరేషన్ చేసి వదిలిన నీళ్ళని మళ్ళీ తిరిగి రిజర్వాయర్లో కొట్టాలి, మళ్ళీ తిరిగి బయట పోతే మళ్ళీ రివర్స్ పంపింగ్ చేయాలి. అంటే ఒక్క క్యూజీ కూడా ఆ పవర్ జనరేషన్ వల్ల ఇరిగేషన్కి నష్టం రాకుండా ఉండే విధంగా లెఫ్ట్ సైడ్ పంప్ హౌస్ వాడాలి. ఈరోజు 810 అడుగుల లెవెల్లో మీరు లెఫ్ట్ సైడ్ పంప్ హౌస్ జనరేట్ చేసి 8000 చిల్లర క్యూజెక్స్ మీరు సముద్రానికి వదిలేస్తుంటే మీరు 3 రోజులకి 2 మోర్ దెన్ 2 TMC ఆఫ్ వాటర్ సముద్రానికి పోతుంటే మీరు గమ్ముగేందుకు చూస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి నీటి అవసరం ఎంతో తెలిసిన తర్వాత చట్టానికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం లెఫ్ట్ సైడ్ పంప్ హౌస్ జనరేట్ చేసి సముద్రానికి 8000 చిల్లర క్యూజెక్స్ అంటే దాదాపు 10,000 ఎకరాలకి సరిపోయే 10,000 ఎకరాలు పంట పండించే క్వాంటిటీ, 3 రోజులకి 2 TMC ఆఫ్ వాటర్ సముద్రానికి వెళ్ళిపోతుంది. మీకు టీఎంసీ అంటే తెలుసా అని చెప్పేసి అడుగుతుంటా. ఒక టీఎంసీ ఉండే విలువ తెలుసా అంటుండా? 10 నుంచి 15,000 ఎకరాలకు నీళ్ళు అందించే క్వాంటిటీ. ఒక టీఎంసీ అంటే 100 కోటి గణపటడుగులు, ఒక టీఎంసీ అంటే 2,831,48,46,592 లీటర్లు, ఒక టీఎంసీ అంటే 2,831 హెక్టార్లలో 1 మీటర్ ఎత్తు నీటిని నిల్వ చేసే క్వాంటిటీ ఒక టీఎంసీ. ఒక టీఎంసీ అంటే 10,50,00,000 మందికి ఒక రోజు తాగునీరు అందించే క్వాంటిటీ. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే 5 కోట్ల జనాభా 2 రోజులు తాగే నీళ్లు, 2 రోజులకి
పైగా ఒక టీఎంసీ తెలంగాణలో ఉండే క్యాపిటల్ హైదరాబాద్ కి 10 రోజులు మొత్తం జనాభాకి కోటి మందికి 10 రోజులు తాగునిచ్చే క్వాంటిటీ అది ఈ రోజు సముద్రానికి వెళ్ళిపోతుంటే తమాషా చూసుకుంటారా ఇద్దరు ముఖ్యమంత్రులు అని చెప్పేసి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి నువ్వు మీరు చెప్పింది ఏంది మీరు చేసేది ఏంది నేను ముఖ్యమంత్రి అయితే రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడే పరిస్థితి వస్తుంది చంద్రబాబు నాయుడు 2016 లో అపెక్స్ కౌన్సిల్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం మాట్లాడారో తీర్మానాలు ఉన్నాయి దాంట్లో మినిట్స్ ఆఫ్ ద ఇవి ఉన్నాయి ఏం మాట్లాడారు ఆ రోజు 2016/9/21 రాజశేఖర్ రెడ్డి దిండి ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ 2007 లో జీవో ఇస్తే దాన్ని మళ్ళీ కొత్తగా 2015 లో కేసీఆర్ ప్రభుత్వం దిండి ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ 2015 లో ఇస్తే దాన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఇవన్నీ మినిట్స్ ఉన్నాయి దాంట్లో క్లియర్ గా దస్ ద అబౌట్ టూ ప్రాజెక్ట్స్ షార్ట్ అంటే దిండి అండ్ పాలమూరు రంగారెడ్డి ఇదైతే పాలమూరు రంగారెడ్డి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు 2013 ఆగస్ట్ 8వ తేదీ ఆ రోజు ఆయన జీవో ఇచ్చాడు కానీ ఆ రెండు జీవోలు కొత్తగా మీకు ఇచ్చినవి దాన్ని వ్యతిరేకిస్తూ దానికి అప్రూవల్స్ లేవు అని చెప్పి దాని క్లియర్ గా దాస్ దబో టూ ప్రాజెక్ట్ షార్ట్ టు బి అండర్టేకన్ ఆర్ నాట్ ఓల్డ్ ప్రాజెక్ట్స్ బట్ ఆర్ న్యూ విచ్ నెసెసర్లీ హ్యావ్ టు కంప్లై విత్ ద మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 84-85 రెడ్ విత్ 11th షెడ్యూల్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాడు అపెక్స్ కౌన్సిల్ లో బాబు గారి వర్షన్ కేసీఆర్ వర్షన్ రెండు ఉన్నాయి ఇవన్నీ సాక్ష్యాలు ఇవి నేనేమంటారు జగన్మోహన్ రెడ్డి ఏం చంద్రబాబు నాయుడు నువ్వు గాడిదలు కాస్తున్నావు అంటాడు చంద్రబాబు నాయుడు గాడిదలు కాయల చంద్రబాబు నాయుడు ప్రజల తరఫున ప్రజల రక్షణ కోసం ప్రజల హక్కుల కోసం కాపు కాశారు ఏ రోజు డీవియేట్ కాలే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఎన్ని ప్రాజెక్టులు దీనికి సంబంధించిన టోటల్ గండికోట బ్రహ్మసాగర్ కండలేరు ఓంపు హంద్రినీవ గాలిగనగిరి వెలిగోడు చిత్రవతి మైలవరం ఈ ప్రాజెక్టులు సోమశిల ఎన్ని కృష్ణా వాటర్ మీద ఆధారపడి ఉన్నాయి ఆ రోజు తెలుగంగా కోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ ఇవన్నీ క్రియేట్ చేసింది ఎన్టీ రామారెడ్డి రాజశేఖర్ రెడ్డి దాని కెపాసిటీ పెంచాడు చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసి రాయలసీమంతా నీళ్ళు ఇచ్చినాడు లాస్ట్ 5 ఇయర్స్ లో 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చూపించాడు ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడుందో తెలియదు పట్టిసీమ అక్కడ రోజు 8,000 చిల్లర తీసి గోదావరి సముద్రానికి పోయి నీళ్లు పంప్ చేస్తే గుంటూరు కృష్ణా డెల్టాలకు నీళ్లు ఇస్తే ఆ సేవింగ్స్ రాయలసీమలో మనం వాడుకునే పరిస్థితి తెచ్చింది చంద్రబాబు నాయుడు మీరు చేసింది ఏదో చెప్పండి ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసింది ఏదో చెప్పండి ఇరిగేషన్ లో రైతుల కోసం మీరేం చేశారో చెప్పండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎలాగో మూతపడిపోయింది ఇది రాయలసీమ ఏ రాయలసీమ ప్రజలైతే మీకోసం మీ మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని పైకి పంపించారు ముఖ్యమంత్రిగా శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు 100,000 కుటుంబాలు నిర్వాసితులు అయినారు ఆ 100,000 కుటుంబాల్లో 80,000 కుటుంబాలు రాయలసీమ కుటుంబాలు శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు లోతట్టు ప్రాంతం వాళ్ళు ఖాళీ చేసేసి తట్టబుట్ట చేతిలో పెట్టుకొని బయట పోయినారు 80,000 కుటుంబాలు రాయలసీమ 20,000 కుటుంబాలు మహబూబ్ నగర్ ఈరోజు అత్యంత దారుణమైన కరువు ప్రాంతాలు కడప కర్నూలు అనంతపురం ఈ ప్రాంతాలు ఉన్నాయి కేసీఆర్ గారు అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నావు ఆ రోజు డిడిఆర్సీ మీటింగ్ లో కేసీఆర్
కేసీఆర్ గారి ఉపన్యాసాలు ఒకసారి బయట తెండి. ఇటువంటి కరువు ప్రాంతం గురించి ఆయన ఆయన ఎక్స్ప్రెస్ చేసిన బాధ గాథలు మీరు జగన్మోహన్ రెడ్డితో కూడా కలిసి రాయలసీమ ప్రాంతం వాళ్ళకి నీళ్లు అన్ని వచ్చేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి మాట్లాడింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా. ఈరోజు ఏమైపోయింది నీకు 50-50% అని ఒకరోజు అంటే కేసీఆర్ గారు ఇంకో రోజు అసలు నీటి హక్కే లేదు ఓన్లీ పవర్ జనరేషన్ అని ఇంకో రోజు అంటే ఏమైపోయినాయి ట్రిబ్యునల్స్ బ్రిటిష్ ట్రిబ్యునల్ ఇవన్నీ ఇచ్చిన తీర్పులు ఏమైపోయినాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాయలసీమలో ఉన్న మరో అన్ని అనుమతులున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా రాయలసీమ ప్రాజెక్టుల మీద తెలంగాణ ప్రభుత్వం అభాండాలు వేస్తుంది. ప్రాజెక్టులు ఏవి అక్రమ ప్రాజెక్టులు కావు మాయ. మీరు మీరు ఈ రెండు ప్రాజెక్టులు పాలమూరు దిండి ఈ రెండు ప్రాజెక్టులు ఆ రోజు మేము అబ్జెక్షన్ పెట్టాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ నిర్మాణం టేకప్ చేశారు. ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీరు పోండే కేంద్ర జలవనరుల శాఖ దగ్గర మంత్రి దగ్గర అప్పుడప్పుడు మీరు అమిత్ షా మోడీని కలిసి వస్తుంటారు కదా. ఇటువంటి క్లిష్ట సమయంలో రాయలసీమ ప్రాంతానికి రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలకి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి తాగునీరు సాగునీరులో ఇటువంటి పరిస్థితి వస్తుంటే ఇంతకంటే ఇంపార్టెంట్ ఏముందయ్యా నీకు. నీకు అవసరమైనప్పుడు నీ కేసులు గీసులకు మాత్రం అమిత్ షా మోడీ గారు తిరిగి కూర్చుంటా. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రోజు ఒక ఉత్తర ప్రేమ లేఖ రాసేసి వదిలిపెడతావా. ఇదేనా ముఖ్యమంత్రి రోలు. 151 సీట్లు ఇచ్చి నేను గెలిపించిన దానికి రాయలసీమలో టోటల్ నీకు ఎన్ బ్లాక్ గా ఓట్లేసి గెలిపించినందుకు ఇదేనా మీ రెస్పాన్సిబిలిటీ. ఏ పోయి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి మేము ప్రధానమంత్రి అమిత్ షా మొత్తం అందరి దగ్గర కూర్చొని అపెక్స్ కౌన్సిల్కి కంప్లైంట్ చేసి సమావేశాలు ఏర్పాటు చేసి ఇటువంటి పరిస్థితి రాకూడదు పాత చట్టాలు ఏమున్నాయో ఆ విధంగా 63-37% కేటాయింపును దామా వాటా ఉంది వాటిని ఈరోజు ఒకసారి నిర్ణయాలు తీసుకుని మార్చే హక్కు ఎవరికి లేదు. అవన్నీ చట్టాల్లో ఉన్నాయి. ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్ లో ఉంది 2014 ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్ లో ఉంది. ఇది ఆషామాషి కాదు. ఇది దుర్మార్గమైన పరిస్థితులు. ఎందుకు మీరు సముద్రాన్ని వదిలేస్తుంటే చూస్తా కూర్చున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఏమన్నా 10-20 క్యూజిక్సా 10-20 క్యూజిక్సా రోజుకి 8,000 చిల్లర క్యూజిక్స్ పోతుంటే సముద్రానికి పోతుంటే రేపు కావాలంటే నీళ్లు వస్తాయి. 810 అడుగులు శ్రీశైలం పెట్టుకొని 2015 టీఎంసీలు అయితే ఈరోజు 34 టీఎంసీలు ఉన్నాయి. 8,600 కిందకి పోతున్నాయి. నాగార్జున సాగర్ 312 టీఎంసీలు అయితే 154 టీఎంసీలు ఉన్నాయి. 19,000 కిందకి పోతున్నాయి. పులిచింతల మొత్తం ఫుల్ అయిపోయింది 14,000 కిందకి పోతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 11,000 పోతున్నాయి. 3,000 కాలువలకి తీసుకుంటే సర్ప్లస్ అయిపోయి ఎక్కువైపోయి 8,000 సముద్రానికి పోతున్నాయి. ఇవన్నీ చూడరా దేనికయ్యా ప్రభుత్వం దేనికి గోల్డ్ గెలుగుంటా కూర్చున్నారా లేకపోతే లేకపోతే కేసీఆర్ ని చూసి భయపడుతున్నారా. కనీసం మీ చెల్లెలు మీ తోడబట్టిన ఆడబిడ్డ మిమ్మల్ని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినా మీకేం రోషం రాదా. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు వెందల బిడ్డ కడప బిడ్డ అని చెప్పి ఈరోజు పొరుగు తీసుకుంటారా తెలంగాణ వాళ్ళు ఎదురుగా. ఇది సహించరాని నేరం ఆవేదనతో చెప్తున్నా మేము. ఏదో నువ్వు నేను బతికేది కాదు. ఇక్కడున్న పేద రైతుల సంగతి నాకు తెలుసు. అగ్రికల్చర్ మినిస్టర్గా నాకు తెలుసు. ఇన్పుట్ సబ్సిడీ వస్తే మొత్తం అనంతపురం కడప కర్నూలు చిత్తూరు ఏదన్నా అంటే కెలామిటీస్ వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు కరువు కాటకాలు వస్తే ఇన్పుట్ సబ్సిడీ కేంద్రం రాష్ట్రం కలిసి ఇస్తే 80% 80% ఈ 4 జిల్లాలు రాయలసీమ 20% రాష్ట్రం అంతా
వాళ్ళ కష్టాలు నష్టాలు తెలుసు, రైతులు పడే బాధ తెలుసు, తాగు నీటి సమస్యలు తెలుసు. ఇది ఇమ్మీడియట్ గా వెళ్ళే పోయి కూర్చోండి, తాడో పేడో తేల్చుకోండి. ఆంధ్ర రాష్ట్ర హక్కులు, అదే విధంగా రాయలసీమ ప్రాంత హక్కులు, శ్రీ కృష్ణా జలాల్లో హక్కులు సంగతి తేల్చుకొని బయటరండి. ఇంకొకటి ఒక్క పాయింట్, ఈరోజు ఇంకొక ప్రమాదం ఆల్మట్టి 519 అడుగులకే మనం వ్యతిరేకించాం. ఈరోజు 524 అడుగులకి తీసుకోబోతున్నారు. 70,000 ఎకరాలు భూసేకరణ పూర్తి చేసేసారు, 1,00,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్ చేసేసారు. దానివల్ల 100 టీఎంసీలో అదనంగా స్టోర్ చేసే పరిస్థితి ఆల్మట్టిలో వస్తుంది. 5 అడుగులు పెంచుతున్నారు. కొన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు మీరిద్దరు కాదు కొట్టుకునేది, అందరు తెలుగు బిడ్డలు, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా అందరూ బాగుండా. ఆల్మట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 5 అడుగులు పెరిగితే 100 టీఎంసీలు అదనంగా స్టోర్ చేస్తే తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, కృష్ణా లేదు, శ్రీశైలం లేదు. దాని సంగతి కూడా తెలుసు. నిన్న